ఈరోజు ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత గారు రాజీనామా చేశారు. దీని మీద మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? పోతుల సునీత తెలుగుదేశం పార్టీ నాయకురాలుగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలోనే ఆమె ఎమ్మెల్సీ పదవిని పొందారు. గత ఇంతకు ముందే పోతుల సునీత గారు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీకి ఫిరాయిస్తారనేటువంటి విషయాలు గత కొన్ని నెలల నుంచి వార్తల్లో సామాజిక మాధ్యమాల్లో వస్తున్నాయి. అది ఈరోజు వాస్తవ రూపం దాల్చింది. అయితే సునీత గారిని వ్యక్తిగతమైనటువంటి అంశం కాదు, కానీ టీడీపీలో ఉన్నటువంటి అనేక మందిని ప్రలోభ పెట్టి కానీ బెదిరించి కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపారాలు లేకపోతే ఇతర సంబంధాలను ఉపయోగించుకొని అధికార పార్టీ అయినటువంటి వైసీపీ తన వైపు ఆకర్షిస్తున్నది అనేటువంటి విమర్శ ఉన్నది. మరి పోతుల సునీత గారి విషయంలో ఏ విధమైనటువంటి ప్రలోభాలు పెట్టారా లేకపోతే బెదిరింపులు చేశారా లేకపోతే ఏమిటనేటువంటిది మనకు అంతర్గతంగా ఏమీ తెలియదు. కానీ మరి ఆమె ఏమి చెప్పారో కారణం ఏమిటో తెలియదు. కానీ సాధారణంగా అందరూ చెప్పేటువంటిది ఏంటంటే ముఖ్యమంత్రి గారి అభివృద్ధి తీరు చూసి రాష్ట్ర అభివృద్ధి తీరు చూసి నేను ఆకర్షితురాలునయ్యాను లేకపోతే ఆకర్షితున్నయ్యాను అని చెప్పి చెప్తారు. బహుశా ఆమె కూడా అటువంటి కారణమే చెప్పవచ్చు, కానీ అది వాస్తవం కాదు. దాని వెనక ఇతర కారణాలు ఉంటాయనేటువంటిది మనకి స్పష్టం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా 23 మంది ఎమ్మెల్యేలని వైసీపీ వాళ్ళని టీడీపీలోకి చేర్చుకున్నారు కదా అప్పుడు చంద్రబాబు నాయుడు, దాన్ని ఎలా మనం 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలని ఇదే విధమైనటువంటి ప్రలోభాలు లేకపోతే బెదిరింపులు లేకపోతే ఆకర్షణలతో ఏవైనా కానివ్వండి ఒక పదవిని ఒక అధికారాన్ని ఎర్రగా చూపి ఎమ్మెల్యేలను ఆకర్షించారనేటువంటిది స్పష్టం, వాస్తవం. ఇదే విమర్శల్ని గతంలో కూడా వైసీపీ చేసింది, తన ఎమ్మెల్యేలను ఈ కారణాలతోటి ఆకర్షించారని. మరి ఆ తప్పునే మళ్ళా వైసీపీ ఇంకొక రూపంలో చేస్తూ ఉంది. అందువలన నైతిక పరంగా వైసీపీకి ఏ విధమైనటువంటి సమర్థించుకోవడానికి ఏ విధమైనటువంటి అవకాశాలు లేవనేటువంటిది స్పష్టం. ఇక రాజకీయాల్లో ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి ఫిరాయించడం లేకపోతే ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి ఆకర్షించుకోవడం అనేటువంటిది సాధారణమైనటువంటి ఈ పరిస్థితుల్లో సామాన్య జనం కూడా దీన్ని తప్పుపట్టేటువంటి ధోరణులు కనబడటం లేదు. ఎవరి మద్దతుదారులు వాళ్ళు మా నాయకులు చేసిందే కరెక్టు లేకపోతే మా నాయకురాలు చేసిందే కరెక్టు అనేటువంటి సమర్థనకి కూరుకున్నారు తప్ప దీనిలో నైతిక పరమైనటువంటి అంశాలు లేకపోతే ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి ధోరణిని మనం సమర్థిస్తున్నాం అనేటువంటి అంశాన్ని జనం కూడా పట్టించుకోవటం లేదు అనేటువంటిది స్పష్టం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడమే కాకుండా మంత్రి పదవులు కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు టీడీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీలను కానీ వైసీపీలోకి ఆకర్షించినప్పటికీ వాళ్ళని రాజీనామా చేయించి పార్టీలోకి చేర్చుకునేటటువంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు, దీన్ని మనం ఎట్లా? ఇప్పుడు ఎమ్మెల్సీల విషయంలోనే ఆ విధమైనటువంటి మన గతంలో డొక్కా మాణిక్యవరప్రసాద్ గారి చేత ఇప్పుడు పోతుల సునీత గారి చేత ఎమ్మెల్సీల విషయంలోనే ఆ పని చేయించారు, రాజీనామా చేయించారు. కానీ నా వల్లభనేని వంశీ కానీ లేకపోతే మరొక ఇద్దరు విషయంలో అటువంటి వైఖరి కాకుండా వాళ్ళని స్పీకర్ ద్వారా ప్రత్యేకమైనటువంటి సీట్లు కేటాయించి వాళ్ళ చేత రాజీనామా చేయించకుండానే అనఫీషియల్గా వాళ్ళ ద్వారా అధికార పార్టీలో చేరటం లేకపోతే వాళ్ళ బంధువులు చేరటం అనేటువంటిది మనకు తెలుసు. కరణం బలరామకృష్ణమూర్తి కానీ లేకపోతే ఇటువంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. అందుకని ఎమ్మెల్సీల పట్ల ఒక ప్రమాణం, ఎమ్మెల్యేల పట్ల ఒక ప్రమాణం. ఎమ్మెల్సీల పట్ల ఎందుకు ఈ ప్రమాణం అంటే ఎమ్మెల్సీలు రాజీనామా చేసినా రేపు ఉప ఎన్నికలు జరిగితే మళ్ళీ వాళ్ళనే నిలబడతారు, మళ్ళీ వాళ్ళని గెలుచుకునేటువంటి అవకాశం ఉంది కనుక చేస్తున్నారు. కానీ ఎమ్మెల్యేల విషయంలో ఆ విధమైనటువంటి ప్రమాణాలు పాటించడం లేదు. అందుకని ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు వైసీపీ నాయకత్వం అనేటువంటిది స్పష్టం. దానికి సాకులు ఏమైనా చెప్పుకోవచ్చు, స్పీకర్ వ్యవస్థను దుర్వినియోగం చేయడం, అదేవిధంగా నిబంధనల్ని పక్కదారి పట్టించడానికి ఎమ్మెల్యేల విషయంలో ఈ విధంగా చేస్తున్నారు. ఎమ్మెల్సీల విషయంలో మాత్రం తిరిగి వారే ఎన్నికవుతారు కనుక అటువంటి నీతులు చెప్తున్నారనేటువంటిది స్పష్టం. ఓకే అండి, ఈ ఎమ్మెల్సీ రాజీనామాలు అట్లాగే మిగతా వైసీపీలో చేరినటువంటి ఎమ్మెల్యేల పట్ల ఎలా వ్యవహరిస్తారనేటువంటిది భవిష్యత్తులో మనం చూడాల్సి ఉంటుంది. ఈ అభిప్రాయం తెలియజేసినటువంటి మీకు ధన్యవాదాలు.